క్లియోపాత్ర. ఈ పేరు వినగానే అందరికీ ఈజిప్ట్ అందమైన రాణిగా మాత్రమే కాదు, తను ఒక అందమైన శృంగార బానిస అనే విషయం కూడా గుర్తుకు వస్తుంది. ఆమె ఈజిప్టుకు చివరి ఫారో క్రీస్తు పూర్వం 69లో పుట్టింది. ఆమె ఎంతోమంది మగాళ్లను తన తెలివితో, అందంతో, కుట్రలతో, మాయ మాటలతో తనవశం చేసుకుని తన రాజ్యానిపై, తన కోటపై ఈగ కూడా వాలకుండా చేసింది. తండ్రి నుండి అధికారాన్ని పొందిన క్లియో రాణిగా 20 ఏళ్ళు ఈజిప్టును పాలించింది. అయితే తనకు ఆ కిరీటం అంత సులభంగా ఏం లభించలేదు. తన అధికారానికి అడ్డొచ్చిన చెల్లెళ్ళని, తమ్ముళ్ళని కూడా కనికరం లేకుండా చంపించింది. అంతటి అందగత్తె అయినా ఈ రాణి మెదడు అంతకంటే క్రూరమైన ఆలోచనలు ఆమెకు మరింత గుర్తింపును తెచ్చిపెట్టాయి. కానీ ఆమె ఎంత అందగత్తో, ఆమెకు శృంగారం అంటే కూడా అంతే పిచ్చి. ఆమె తన యవ్వనాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు పాలతో స్నానం చేసేది. ఇంకా ముఖ్యంగా మేకపాలతో పాటు తన శరీర ఛాయను కోల్పోకుండా రోజ్ వాటర్తో పాటు తేనెతో చేసిన ప్రత్యేకమైన నూనెను రాసుకునేది. సుగంధ పరిమళాలను వెదజల్లే మరికొన్ని నూనెలను కూడా రాసుకుని ఆమె తళతళ మెరిసిపోయేది. ఆమె అందమే ఆమెను మరింత ఎక్కువగా శృంగారంలో అనుభవించడానికి పురిగొలిపేది. ఈజిప్ట్ కానీ, రోమ్ కానీ, ఇంకే రాజ్యాలైనా కానీ తమ వంశాన్ని పెంచుకునేందుకు, కిరీటాన్ని కాపాడుకునేందుకు సొంత అన్న, తమ్ముళ్లను, అక్కలను, చెల్లెలను కూడా పెళ్లి చేసుకునేవారు. క్లియోపాత్ర తల్లిదండ్రులు కూడా ఒకే తల్లికి పుట్టిన పిల్లలు, అంటే అన్న, చెల్లెళ్ళన్నమాట. ఇటు క్లియోపాత్ర కూడా తన సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు 10 ఏళ్ళు కూడా లేని తన తమ్ముణ్ణి, 14 ఏళ్ల మరో తమ్ముణ్ణి పెళ్లి చేసుకుంది. వాళ్ళు కేవలం పేరుకు మాత్రమే రాజులు. రాజ్యం కోసం వారిని పెళ్లాడింది క్లియోపాత్ర. పిల్లలు కాబట్టి వారిపై పెత్తనం చెలాయించేదే. కానీ వారు వయస్సుకు రాగానే తన చేతులతోనే చంపేసిందే. ఇది పారణపరంగా. కానీ ఆమె శృంగార సుఖం కోసం పరితపించిపోయేదే. తన శారీరక సుఖం కోసం ఏకంగా అందమైన అబ్బాయిలను తన గదిలో ఉంచుకునేదే. తనకి కావలసినప్పుడు ఎవరంటే వారిని పిలిపించుకోవడమే కాదు, ఒకేసారి 10 మంది 20 మందితో శృంగారంలో పాల్గొనేది. ఆ సమయంలో ఎవరైనా మగాడు తనని సరిగా సుఖపెట్టలేనట్లయితే కోపంతో వాళ్లను చంపేసేది కూడా. ఇలా తన కామవాంఛను తీర్చుకునేందుకు 100 మందిని తన కోటలో ఉంచుకునేది క్లియో. కానీ ఎప్పుడూ రాజ్యం ఒకేలా ఉండదు. తన సోదరి భర్త టోల్మీ 13 క్లియోకు ఎదురుదిరిగాడు. కానీ ఆమె ధాటికి నిలవలేక భయపడిపోయి రాజ్యం నుండి పారిపోయాడు. ఆ తరువాత మెల్లగా తన సైన్యాన్ని పెంచుకొని క్లియోని చంపి రాజు కావాలని పథకం పన్నాడు. అలా కొన్నేళ్ల తర్వాత రాజ్యం పైన దండెత్తాడు. ఈసారి అతని శక్తి ముందు క్లియో బలం ఎంతమాత్రం సరిపోదు. రాజ్యంలో అరాచకం మొదలైంది. పౌరుల తిరుగుబాటు కూడా జరుగుతుంది. దీంతో ఏం చేయాలో ఆమెకు పాలు పోలేదు. అప్పుడే దగ్గరలోని అలెగ్జాండ్రియాకు రోమ్ నాయకుడు జనరల్ జూలియన్ సీజర్ చేరుకున్నారు. అతని సాయం తీసుకోవాలనుకున్నది క్లియో. కానీ అలెగ్జాండ్రియా చేరుకోవడానికి అన్ని దారులను మూసేశాడు టోల్మే. కానీ క్లియో అందంలోనే కాదు, తెలివిలో కూడా చాలా చురుకు. తనకు అత్యంత నమ్మకమైన వ్యక్తిని పిలిపించి తనని ఒక పరుపులో చుట్టి అలెగ్జాండ్రియాకు తీసుకెళ్లమని చెప్పింది. అతను అలాగే క్లియోను భుజంపై వేసుకుని అలెగ్జాండ్రియాలో అడుగుపెట్టాడు. సరిహద్దు వరకు ఒక పెట్టెలో మారువేషలో తీసుకెళ్లాడు. అక్కడి నుంచి పరుపులో చుట్టుకొని ఎలాగోలా కోటకు చేరుకున్నాడు. తాను ఈజిప్టు రాణి క్లియో నుండి ఒక రహస్య సమాచారం తెచ్చాను, అనుమతిస్తే చూపిస్తానని చెప్పడంతో సీజర్ ఒప్పుకున్నాడు. వెంటనే తన భుజంపై ఉన్న పరుపును సీజర్ ముందు పరచగా 21 ఏళ్ల అందమైన క్లియో అతని ముందు అర్ధనగ్నంగా కనిపించింది. ఆమె అందానికి ముగ్ధుడైన సీజర్ కొద్దిసేపు ఆమెని చూస్తూ ఉండిపోయాడు. అప్పటికే యుక్త వయస్సులో ఉన్న రాజుకు యవ్వనంలో ఉన్న రాణిని చూడగానే మతిపోయింది. ఇటు క్లియో కూడా తన అందాలను చూపి అతనిని రెచ్చగొట్టి తన పాదదాసిని చేసుకుంది. ఇంకేముంది, సీజర్ తనతో శృంగారాన్ని నేర్పాడు. అలెగ్జాండ్రియాలో వారం రోజులు గడిపిన క్లియోపాత్ర తనకి కావలసిన సాయం అడిగింది. టోల్మీని చంపి అతని పీడ లేకుండా చేయాలని చెప్పింది. తన శృంగార దేవత అడిగితే కాదంటానా అని సీజర్ తన సైన్యాన్ని పంపి టోల్మీని, తన సైన్యాన్ని చంపించి నైలు నదిలో పడేయించాడు. ఆ యుద్ధంలో క్లియో గెలవడంతో ఈజిప్టు రాజ్యం మళ్ళీ తన చేతుల్లోకి వచ్చేసింది. ఆ తర్వాత క్లియో కోసం ప్రతిసారి వచ్చిపోతుండేవారు సీజర్. ఇలా ఇద్దరి మధ్య బంధం బలపడింది. అయితే క్లియో మత్తులో పడి సీజర్ రాజ్యాన్ని మరిచిపోయాడని రోమ్ సెనెట్ గగ్గోలు పెట్టింది. తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు
క్లియో ఎంతకైనా తెగించేది. అయితే క్లియో ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన సీజర్ రోమ్ నగరంలో ఆమె కాంస్య విగ్రహాన్ని పెట్టడంతో అతనిపై రోమ్లో తిరుగుబాటు మొదలైంది. ఆ తర్వాత ఒకనొక సమయంలో సీజర్ను శత్రువులు చంపేశారు. ఆ విషయం తెలుసుకున్న క్లియో రోమ్ నుండి పారిపోయి తన రాజ్యానికి చేరుకుంది. ఆమెతో పాటు ఈజిప్టుకు వచ్చిన ఆంటోనీ అక్కడే కొన్నేళ్లు గడిపాడు. ఆ తర్వాత మళ్లీ రోమ్ వచ్చాడు. వాళ్ళిద్దరికీ ఇద్దరు కవరలు హెలియన్, సెలెన్ పుట్టారు. మరి కొన్నేళ్లు గడిచాక ఆంటోనీ రాజ్యాన్ని నడపడం గగనమైపోయింది. రాబడి లేక విచ్చలవిడి ఖర్చులు పెరగడంతో క్లియోను డబ్బులు అడిగాడు. కానీ దానికి క్లియో సొంత భర్త అయిన ఒకప్పుడు తమ దగ్గర నుండి లాక్కున్న రాజ్యాలను ఇచ్చేయాలని కోరింది. దానికి సరే అన్న ఆంటోనీ ఇప్పుడున్న సిరియా, లిబియా, లెబనాన్, సైఫ్రన్ భాగాలన్నీ మళ్లీ క్లియో చేతికి వచ్చేశాయి. కానీ తన సైన్యం కోసం డబ్బులు కావాల్సినప్పుడల్లా క్లియోకి రాజ్యమిచ్చి ఆంటోనీ సర్దుకొస్తున్నారు. తాను ఎక్కువ సమయం ఈజిప్టులోనే ఉండడంతో అతని భార్య యాక్టివిటీస్ చెల్లెలు నిలదీసింది. తన అసలు భార్య క్లియోపాత్రనని బహిరంగంగా ఒప్పుకున్నాడు. పైగా సీజర్కు క్లియోకు పుట్టిన సీజరియన్ కాబోయే ఈజిప్ట్ వారసుడని ప్రకటించాడు. దీంతో ఏదో కుట్ర ఉందని ఆంటోనీ వావమర్ది యాక్టివియస్ ఈజిప్టుపై దాడికి దిగాడు. సీజర్ వారసుడు పేరు చెప్పి రోమ్ను కూడా ఈజిప్టులో కలిపేసుకుంటానని భావించి భారీ సైన్యంతో ముప్పేట దాడి చేయడం మొదలుపెట్టాడు. ఇటు ఆంటోనీ సైన్యం, క్లియో సైన్యం సముద్రంలో యుద్ధానికి దిగాయి. కానీ యాక్టివియస్ ధాటికి క్లియో సేనలు ఈజిప్టుకి పారిపోయారు. ఇక యుద్ధ సమయంలో రాణి క్లియో ఆత్మహత్య చేసుకుందని ఆంటోనీకి తెలియడంతో తాను తన కత్తి మీద పడిపోయాడు. చావు బతుకుల మధ్యలో ఉండగా అది అబద్ధమని, క్లియో బతికే ఉందని తెలిసినా కూడా ఫలితం లేకుండా పోయింది. చుట్టూ యాక్టివియస్ దళాలు ఈజిప్టుని ఉక్కిరిబిక్కిరి చేయడంతో క్లియో తన గదిలోకి వెళ్లి నాగుపాముతో కాటు వేయించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక క్లియో సంతానంలో సిజరియన్ బతికి ఉన్నాడు. కానీ అతనిని కూడా బందీగా పట్టుకుని యాక్టివియస్ తల నరికి చంపేశాడు. అయితే ఇంత పెద్ద చరిత్రలో క్లియోకి ఎక్కువ రొమాన్స్ క్వీన్ అనే పేరు వచ్చింది. ఎందుకంటే యుక్త వయస్సులో ఉన్నప్పుడు తన తమ్ముళ్లను పెళ్లి చేసుకున్న సమయంలో సైనికులు అధికారులతో నేర్పిన శృంగారం అంతా ఇంత కాదు. అందుకే ఈజిప్టు రాజ్యంలో సైనికుల ద్వారా ఆమెకు రొమాన్స్ అంటే ఎంత పిచ్చో అంతా తెలిసిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె ఎప్పుడు ఎవరిని ఎంతమందిని పిలిచినా అక్కడకు వెళ్లాల్సిందే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవాలంటే తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.